మొబైల్ మెసేలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో ఆ కథ గురించిన వివరాలు ఇప్పుడు మీ చెవిన వేసేయాలి. ఏమిటా కథ? మరి థియేటర్లోకి వచ్చి ఆంధ్రని అలరిస్తున్నటువంటి కథల్లో ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ కూడా ఒకటన్నమాట. సో ముందుగా మొదటి మాట కథ మాటలోకి వెళ్ళిపోదాం. వాసు గారి గురించి తెలుసుకుందాం. బర్మా నుంచి వైజాగ్ కి శరణార్థిగా వస్తాడు వాసు. కుర్రాడు అనుకోని సిచ్యువేషన్స్ లో ఒక వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడి జైలు వార్డెన్ నారాయణమూర్తి తన ప్రయోజనాల కోసం అని చెప్పేసి వాసుని ఫైటర్లా మారిస్తే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్ కు వెళ్లి కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి దగ్గర పనిలో చేరి ఆ క్రమంలో చోటు చేసుకున్నటువంటి ఒక గొడవలో ఒక రౌడీ గ్యాంగ్ ను చితక్కొట్టి ఆ ప్రత్యర్థి ఎవరైతే నానిబాబు ఉన్నారో ఆయనకి దగ్గర అవుతాడు. ఆ తర్వాత అతని అండదండలతో పూర్ణ మార్కెట్ కి నాయకుడిగా ఎదిగిపోయి అక్కడి నుంచి వాసు ప్రయాణం సాగడం మొదలవుతుంది అనమాట. అయితే ఎలా సాగింది? బట్టల వ్యాపారం పెట్టాలనుకున్న అతను మట్కా ఆటలోకి ఎలా ప్రవేశించాడు, మట్కా కింగ్ గా ఎలా మారాడు తెలుసుకోవాలంటే మట్కా థియేటర్స్ లో చూసేయాల్సిందే నంబర్ టూ. అండర్ డాగ్ కథలు వెండితెరకి కొత్త కాదు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఓ కుర్రాడు నేర ప్రపంచంలో అడుగుపెట్టి నేర సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరటం, కోట్లకు పడగలెత్తి కింగ్ మేకర్ గా మారటం అంటే మామూలు విషయం కాదు. ఆ కోవలో ఎన్నో సినిమాలు మనం చూసాం. అయితే ఈ కథ కొత్తదనం ఏమిట తెలుసుకోవాలి కదా. హీరో బాల్యం, జైలు జీవితం, బయటకు చక్క కూలి, అంతలోనే పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదగడం, ఒక కొత్త నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్ని సినిమాటిక్ గా జరగబోతున్నట్టుంటే తప్ప నాచురల్గా ఏది అనిపించకపోవటమే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ థింగ్ అనమాట. సో ఫైనలీ చెప్పుకుంటే నెంబర్ త్రీ, సినిమాలో వాసుగా మూడు కోణాల్లో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. వయసు భయపడిన పాత్రలో ఆయన లుక్స్ అయితే గనక ఎన్నో సినిమాల్లో మనం చాలామందిని చూసాం కానీ, బట్ ఈయన మాత్రం డిఫరెంట్గా నటించారు. అండ్ సుజాతగా మీనాక్షి ది లవర్ లుక్లో భలే అనిపిస్తారు. అండ్ సోఫియాగా నోరా అందాల ప్రదర్శన చేశారు. పప్ సాంగ్లో తన డాన్స్ సూపర్గా ఉంటుంది. అండ్ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కోసం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల కోసం అయితే కనుక మట్కాని చూసేయొచ్చు అని చెప్పాలి. మరి స్పెషల్గా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. కథ చాలా బాగుంటుంది కానీ అందులో ఒక బలమైన ఎమోషన్ సంఘర్షణ సైందా అనిపిస్తుంది. మట్కా చుట్టూ ఆట చుట్టూ తిరుగుతుంది కథ. అదొక్కటే కొత్త పాయింట్ అని చెప్పాలి. ఒక ఊరు పేరు లేని హీరో ఆటను అడ్డం పెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలోకి నెట్టగలిగే అంత స్థాయికి ఎలా ఎదిగాడు అనేది మెయిన్ అనమాట. కానీ కథకు కీలకమైనటువంటి ఆ ఆట మట్క ఇంటర్వెల్కి కానీ అసలు స్టార్ట్ కాకపోవటం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పైగా ఆటలో ఎలాంటి మెరుపులు కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ఎక్సైట్ చేసేటువంటి విషయాలు కానీ ఉండవు. తెరపై నడిచినంత తతంగం అంతా కూడా ఒక రొటీన్గా అనిపిస్తుంటుంది. ఇలాంటి కథలో హీరో పాత్రలో నెగటివ్ టచ్తో ఉన్నా కూడా ఆ క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక కథతో కాకుండా ఆ క్యారెక్టరైజేషన్తోనన్నా కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఆ ప్రయత్నం మనకి సరిగ్గా జరగలేదు అనిపిస్తుంది అనమాట. మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దేశ ఆర్థిక వ్యవస్థను ఇక్కడ మట్కా అనేటువంటి ఒక ఆట ఏ విధంగా ఆట కట్టించింది, ఏ విధంగా ముప్పుగా మారింది అనేటువంటి విషయాన్ని చూడాలన్నమాట. అసలు వాసు అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం కోసం సిబిఐ చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఒకవైపు అయితే కనుక అతని పడగొట్టడం కోసం తన ప్రత్యర్థులు వేసేటువంటి ఎత్తులు మరోవైపు కనిపిస్తాయి అనమాట. సో వీటన్నింటినీ హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది సెకండ్ హాఫ్లో మెయిన్ అనమాట. కాకపోతే వాసుని పట్టుకునేందుకు సిబిఐ చేసేటువంటి ప్రయత్నాలు, అతన్ని పడగొట్టడం కోసం అని చెప్పి ప్రత్యర్థులు వేసినటువంటి ఎత్తులు వావ్ అనిపించవు, అంత గొప్పగా ఏమీ అనిపించవు అనమాట. ఇక ప్రీ క్లైమాక్స్ లో హీరో తన కూతురికి చెప్పేటువంటి మేకా నక్క కథ అయితే గనక ఆలోచించాల్సిందే. అండ్ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని అవసరం లేదేమో పెట్టేసారేంటో అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటాయి. అండ్ అసలు మట్కా ఆటలోని నంబర్ గేమ్ వెనుకున్నటువంటి మైండ్ గేమ్ని ఇంట్రెస్టింగ్గా చూపించుంటే బాను అనిపిస్తుంది. ఆట తాలూకు నష్టాలను కూడా అంత ప్రభావవంతంగా చెప్పలేకపోయారా అనిపిస్తుంది. బట్ జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పాలన్నమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నతంగా ఉన్నాయి మట్కా సినిమాలో. సో ఫైనలీ చెప్పాలంటే కనుక వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల కోసం అయితే కనుక ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మట్కాని అయితే కనుక థియేటర్స్లో ఒక లుక్ వేసేసుకోవచ్చు.